ఫిబ్రవరి 7న విడుదల కాబోతున్న డిగ్రీ కళాశాల సినిమాను నిలిపివేయాలని తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పోస్టర్లను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవాలయాల లాంటి విద్యాలయాల్లో ఇంతటి ఘోరమైన నగ్న చిత్రాలతో సినిమాలు తీయడం జరిగిందని, ట్రైలర్లోనే ఇంత భూత సన్నివేశాలు ఉన్నాయంటే సినిమా ఎంత దారుణంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపబోతుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక వెంటనే ఈ చిత్రాన్ని నిలిపివేసి సెన్సార్ బోర్డుపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. విద్యాలయాలను ఇంత హీనంగా చూస్తున్నటువంటి డైరెక్టర్లను వెంటనే బహిష్కరించాలి. డిగ్రీ కళాశాల సినిమాను 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 వెంటనే నుండి రిలీజ్ అవుతున్నటువంటి డిగ్రీ కళాశాల డిగ్రీ కాలేజ్ సినిమాను బహిష్కరించాలని చెప్పేసి విద్యార్థి సేనగా మేము డిమాండ్ చేస్తాను. విశ్వవిద్యాలయాలు ఈరోజు సరస్వతి నిలయాలను ఈరోజు వ్యభిచార గృహాలుగా చూపిస్తున్నటువంటి సినిమాల వల్ల విద్యార్థుల మీద ఏ విధమైనటువంటి ప్రభావం పడుతుందో మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు డిగ్రీ కళాశాల పేరు మీద వస్తున్నటువంటి మూవీ ట్రైలర్లోనే ఎంత బూత్ ఉందో సినిమా చూస్తే, ఆ పోస్టర్లు చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి సెన్సార్స్ బోర్డు ఇప్పటికన్నా కూడా విద్యాలయాలపైన విద్యార్థుల జీవితాలపైన దృష్టి సారించి ఆ సినిమాను బహిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని ఎడల రేపు ప్రారంభమవుతున్నటువంటి టాకీస్ల వద్ద కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి వార్త ప్రజల పక్షం, ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ను వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.